వెనకాల చూస్తున్నారా ఏం వ్యూ కనపడుతుంది? ఓ మై గాడ్ గైస్, చూస్తున్నారా అది ఎలా పడిపోతుంది మొత్తం? మీకు కనపడుతుందా? అది పగలు కొట్టేసారి ఇప్పుడే, జస్ట్ చూడు మొత్తం పడిపోయింది. చాలా బాగుంది ఇది. ఇక్కడ మనం మంచి ఫోటోలు దిగొచ్చు చెప్పాలండి. వ్యూ పాయింట్ కనిపించింది. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం వెహికల్ ని, అండ్ అలాగే వెళ్ళిపోతాం. బైక్, క్వాడ్ బైక్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే నేను మీకు చెప్పాను కదా, సేమ్ స్పాట్ ఏరియా. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. నాది 20 రోజులు 20 ప్లేసెస్ ఛాలెంజ్లో అనేది ఇవాళ నాది day 3 3rd day. సో ఇవాళ నేనేం డిసైడ్ చేశానంటే వెళ్తాను నల్లపాడు. నల్లపాడు ప్లేస్, ఈ ప్లేస్ అనేది గుంటూరు దగ్గరలోనే ఉంటుంది. చెప్పాలంటే నేను మంగళగిరిలో ఉంటున్నాను. మంగళగిరి నుంచి అంటే నా ఇంటి నుంచి నల్లపాడు అనేది దాదాపు ఒక 36 కిలోమీటర్లు. సో వెళ్ళడం 36, రావడం 36, సుమారుగా చెప్పాలంటే 72 కిలోమీటర్లు అవుతుంది. సో నేను నా టాటా టియాగో ఈవీలో అనేది 72 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాను. అండ్ ఇలాగే నేను ఇంకా ముందు కూడా ప్రతిరోజు అనేది నా కార్ ఈవీ కార్లోనే నేను ట్రావెల్ చేస్తాను. అండ్ ఇంకా చెప్పాలంటే ఇవాళ రోజు మనం చూద్దాం నల్లపాడులో ఏమేమి ఉన్నాయి, ఆ స్పెషాలిటీ ఏంటి అక్కడ, నల్లపాడులో మనకి ఏముంది ప్లేసెస్ తిరగడానికి. సో ఎవరైనా మన చుట్టాలు కానీ ఎవరైనా వచ్చారనుకోండి, సో మన విజయవాడ దగ్గరలో కానీ మంగళగిరి దగ్గరలో ఏదైనా మంచి ప్లేస్ తిప్పాలంటే ఏ ప్లేస్ అనేది నేను ఇవాళ మీకు చూపిస్తాను. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, మిస్ చేయమాకండి, స్కిప్ చేయమాకండి, లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే నల్లపాడు మొత్తం అనేది నేను ఎక్స్ప్లోర్ చేపిస్తాను, అండ్ అక్కడ ఏమున్నాయి స్పెషల్ తిరగడానికి టూరిస్ట్ స్పాట్స్, అండ్ తినడానికి ఫేమస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. సో బయలుదేరిపోదాం, ఇప్పుడు వెళ్ళిపోదాం నల్లపాడు. ఇదిగోండి నేను వచ్చేసాను నా కార్ దగ్గరికి. ఈవీ కార్లో వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం బయలుదేరిపోయాం, వెళ్తున్నాం గుంటూరు వైపు. మళ్ళీ ఇదిగోండి ఇది గుంటూరు హైవే. నాకు ఈ గుంటూరు హైవే అంటే చాలా ఇష్టం. ఎంత స్మూత్ రోడ్, అండ్ ఫ్రెష్ 3-lane road, చాలా బాగుంటుంది. ఐ లవ్ గుంటూరు రోడ్. అండ్ ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసాం గుంటూరు టోల్ గేట్. సో టోల్ గేట్లో ఇక్కడ దీని తర్వాత మనం క్రాస్ అయిపోయి వెళ్ళాలి నల్లపాడుకి. అండ్ చూసారా మన సర్వీస్ లోడ్ వెళ్లకుండా మనం ఇలాగే హైవేలోనే వెళ్ళాలి. టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకో కొంచెం కిలోమీటర్ తర్వాత మనం సర్వీస్ లోడ్ దిగాలి. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ సర్వీస్ రోడ్ అనేది దిగిపోవాలి. సో గైస్ ఇప్పుడు మనం అనేది నల్లపాడు రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి నేను వెళ్తున్నాను ఫస్ట్ మన స్పాట్ కి, అదనేది కైలాష్ గిరి. కొండ పైన ఉన్న గుడి ఇది, చాలా బాగుంటుంది. పైనుంచి వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. మొత్తం నల్లపాడు అనేది మీకు ఊరు కనపడుతుంది, అండ్ మేబీ ఐ థింక్ గుంటూరు కూడా మనకు కనపడుతుంది. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అదిగోండి చూడండి దారి, ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం. ఇదే కైలాష్ గిరి వెళ్ళే దారి ఇదే, చూస్తున్నారా? ఇది కొంచెం రోడ్ ఇలా బాగోదు రోడ్డు, కానీ మనం వెళ్ళొచ్చు పర్లేదు. చూస్తున్నారా వెనకాల ఈ దారి నుంచి నేను వచ్చాను ఇప్పుడు. అదిగోండి దారి రావాలంటే ఇలా ఉంటుంది. మీరు కార్ వేసుకొచ్చారంటే కొంచెం మీకు స్ట్రగుల్ అవుతుంది తోళ్ళడంలో. అండ్ అదిగోండి గుడి అక్కడ ఉంది పైన, మీకు కనపడుతుందా? కైలాష్ గిరి గుడి అక్కడే ఉంది. సో మనం అలా వెళ్ళి పైకి అలా ఎక్కాలి. అది వెళ్ళడానికి దారి చూద్దాం ఎలా ఉంది. ఈ దారి చూస్తున్నారా ఇప్పుడు ఇలా నేను వచ్చాను. అండ్ ఇది ఘాట్ రోడ్ మొత్తము. సో ఘాట్ రోడ్ నుండి వెళ్ళిపోదాం పైకి. ఇంకాకి ఒక డాగీ కనిపించింది ఇక్కడ. సో ఇది కూడా ఆ కుక్క దాని వెనకాల ఉంది, అది కడుపుతో ఉందనుకుంటా. సో నిషా ఏమంది లంచ్ ఇచ్చేద్దాం మనము, మన దగ్గర రోటీ ఉన్నాయి కదా, ఆ రోటీ కుక్కకి ఇచ్చేద్దామని అంది. అరే చూసారా ఎలా తోకూపుతుందో, అయ్యి రోటీ తింటుంది. వెరీ గుడ్, హై గుడ్ గర్ల్. సారీ నేను మీకు చెప్పాను కడుపుతోంది కదా, కడుపుతో ఉంది కాదు, తను ఆల్రెడీ డెలివరీ చేసింది, కానీ ఫీడింగ్ మదర్ అని చెప్పాలి మీకు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కిపోయి పైకి వెళ్దాం. ఇప్పుడు ఇదంతా ఫాస్ట్లో చూపిస్తా. సో మనం ఇప్పుడు కొండ పైకి వచ్చేసాం. వెనకాల చూస్తున్నారా ఏం వ్యూ కనపడుతుంది. ఓ మై గాడ్ వాట్ అన్ అమేజింగ్ వ్యూ, భలే కనపడుతుంది ఇక్కడ. అండ్ అలాగే ఎటువైపు కూడా మనకి కొండ కనపడుతుంది, కానీ హిల్ టాప్లో చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకి గుడి కనపడుతుంది. ఇదిగోండి ఇదే కైలాష్ గిరి టెంపుల్ అంటారు, చూసారా అది ఇదే. సో మీరు ఎప్పుడైనా గుడికి రావాలంటే మీరు రావచ్చు, హాయిగా టెన్షన్ లేకుండా రోడ్లో కార్తో పాటే వచ్చేయచ్చు. అలా గుడి కనపడుతుంది కదా, దాని ఎదురుగానే ఇక్కడ మనకి నవగ్రహాలు కనపడుతుంది. సో ఇక్కడ వెళ్ళి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ దీని లోపల కూడా దర్శనం చేసుకోవచ్చు.
వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ లోకల్ వాళ్ళు, మీరు ఇక్కడ వచ్చి దర్శనం చేశారంటే మీ కోరికలు కానీ ఏదైనా ఉంటే అది నెరవేరుతాయి అని అన్నారు, అంటే పూర్తయిపోతాయి. నేను నా షూ అయితే ఇప్పు తీస్తాను, ఇది కారులో పెట్టేద్దాము, అండ్ అలాగే లోపల గుడిలో దర్శనం చేసేద్దాం. ఓకే, సో దర్శనం చేసి నేను ఇప్పుడు వచ్చేసాను బయటికి. ఓకే, మీరు అనుకుంటారు బొట్టు ఏదని అనుకున్నారు, అక్కడ బొట్టు నాకేం కనిపించలేదు. సో అందుకు నేను లోపలికి కొంచెం దర్శనం చేసి దేవుడు దండం పెట్టేసి నేను బయటకు వచ్చేసాను. అండ్ అలాగే చూడండి, కొండ మాత్రం భలే కనపడుతుంది. ఐ థింక్ పగలు కొట్టినట్టు ఉన్నారు అక్కడ కొండ అనేది, అందువల్ల అది ఆ షేప్లో ఉంది. చూసారు కదా, ఇది నేను కవర్ చేశాను ఈ గుడి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాము ఇంకొక ప్లేస్కి. ఆ ప్లేస్ ఏంటంటే చాలా మంచి ప్లేస్ చెప్పాలంటే, ఒక 50 ఎకరాల్లో చేసిన పార్క్ ఒకటి ఉంది. సో ఆ పార్క్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. కిందికి వెళ్ళినప్పుడు చూడండి ఎంత భలే దారి కనపడుతుంది, చూసారా? ఓ మై గాడ్, గాలి అయితే భలే ఉంది ఇక్కడ. నేను మైక్ తీస్తాను ఎందుకంటే మీకు తెలియాలి ఈ గాలి ఎలా ఉందని. చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనం వచ్చేసాం, నేను మీకు చెప్పాను కదా ఒక పార్క్ ఉంది, అదే ఇది. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెరిచేర్ల నగర వనం అని ఒక ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి, అడ్వెంచర్ రైడ్స్. సో దీని లోపలికి వెళ్ళిపోదాం, చూద్దాం మనకి ఏమేమి ఉన్నాయి. వావ్, ఎంట్రన్స్ అయితే భలే ఉంది. సో ఇక్కడే కార్ పార్కింగ్, ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎక్కడైనా కార్ బండి మనం పెట్టుకొని పార్క్ చేసి లోపలికి వెళ్దాం. ఓకే, సో అయితే ఇప్పుడు మనం వెళ్దాం, చూద్దాం మొత్తం లోపల ఎలా ఉందో. సో గైస్, చూస్తున్నారా, ఇది మెయిన్ ఎంట్రన్స్ చెప్పాలంటే. ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపోదాము ఈ పార్క్కి. ఈ పార్క్ మొత్తం ఏంటనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయమాకండి పూర్తి దాకా చూడండి. పార్క్ మొత్తం అనేది చెప్తున్నాను, 50 ఎకరాల్లో చేసిన పార్క్ ఇది. మన విజయవాడ సరౌండింగ్స్లో చెప్తున్నానా, జస్ట్ మన విజయవాడ నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు ఒక 40 కిలోమీటర్ వేసుకోవచ్చు, 40 నుంచి 45 కిలోమీటర్ దూరమే ఉంటుంది. ఇంత పెద్ద పార్క్ ఉంది ఇక్కడ, లోపల ఏముంది మొత్తం చూపిస్తా. టికెట్ ఫేర్ ఏంటి అండ్ లోపల మనకి ఏం రైడ్స్ ఉన్నాయి అనేది మొత్తం నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. సో గైస్, ఇది మన ఎంట్రన్స్. ఈ లోపల వచ్చిన తర్వాత మీరు అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుంటే మనిషికి అనేది 20 రూపాయలు, ఇదిగో టికెట్ చూపిస్తున్నాను మీకు, 40 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు. అంటే నాకు 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు 2 పర్సన్స్కి. అలాగే ఇలా లోపల ఎంట్రీ అయిపోద్దాం. చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా, ఇక్కడ చాలా బాగుంది. మనకి ఇక్కడ మ్యాప్ కూడా ఉంది, పరిచేర్ల నగర వనం అని. చూసారు ఇది మొత్తం మ్యాప్ అండ్ కైలాస్ గిరి రోడ్ అది. ఇందాక మనం వెళ్ళొచ్చాము, అలా బయట రాగానే కొంచెం ఒక 1.5-2 కిలోమీటర్ దూరంలోనే మనకి ఇక్కడ అంతా ఉంటుంది. ఇలాగ ఎంట్రీ అవ్వగానే మనకి వ్యూ పాయింట్ ఉంది, హిల్ ట్రెక్కింగ్ రూట్ ఉంది, అన్ని రూట్స్ అయితే వెళ్ళాలనేది దారి రాశారు. పిల్లలకి పార్క్, యోగా సెంటర్, జిమ్ కానీ, లోటస్ పాండ్ కానీ, ఇదేంటి ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంటారు నాకు తెలియదు ఏంటిదో, ఇవన్నీ వెళ్ళాలంటే రైట్ వెళ్ళాలి, ట్రెక్కింగ్ వెళ్ళాలి, వ్యూ పాయింట్ వెళ్ళాలి, అండ్ రెడ్ శాండర్స్ ప్లాట్ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో మనం స్ట్రైట్ వెళ్ళి చూద్దాం ఫస్ట్, దాని తర్వాత రైట్ ఏదైనా ఉంటే చూద్దాం. అండ్ ఇంకో విషయం, అలాగే ఇక్కడ చూడండి, వావ్, ఏం కనపడుతుంది కదా ఇది. గైస్ అయితే ఇక్కడ చూస్తున్నారా, ఇది చాలా బాగుంది కదా ఈ హట్, నేను మీకు చెప్పాను కదా. అలాగే ఎంత బాగుంది చూడండి, బా భలే ఉంది. మీరు కూర్చోవాలంటే హాయిగా దీని కింద ఇక్కడ కూర్చోవచ్చు, లేదంటే పడుకోవచ్చు. అలాగే చాలా బాగుంది ఇది, ఇక్కడ మనం మంచి ఫోటోలు దిగొచ్చు చెప్పాలంటే. ఓకే, అయితే ట్రెక్కింగ్ ఉంది కాబట్టి మనం పైకి ఎక్కిపోదాం. చూడండి అదే దారి పైకి ఎక్కడానికి. సో వెళ్దాం పైకి. ఇక్కడ రోడ్ మాత్రం ఇది ఎక్కడంలో చాలా బాగుంది, ఈజీగా ఉంది. ఆ చెట్టులాగా మనం ట్రెక్కింగ్ చేస్తాం చూసారా, అలా లేదు. అండ్ మనకి ఇక్కడ వ్యూ పాయింట్ కనిపించింది, ఏ భలే ఉన్నాయి మెట్లు. ఓకే, వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం ఒకసారి మనం పైకి. మళ్ళీ స్టెప్స్ వచ్చేసింది, ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. నాకేం తెలిసిందంటే చాలా దూరం వరకు నడుచుకొని వెళ్ళాలి. సో అలాగే నడుచుకుంటూ వెళ్దాం. ఫైనలీ టాప్ అనేది వచ్చేసాం. ఏం వ్యూ కనపడుతుంది, చాలా బాగుంది. ఓ మై గాడ్ గైస్, చూసినారా, అది ఎలా పడిపోతుంది మొత్తం, మీకు కనపడుతుందా? అది పగలు కొట్టేసారు ఇప్పుడే, జస్ట్ చూడు మొత్తం పడిపోయింది, కొండ మొత్తం పడిపోయింది.
అది చూసారా పడిపోయింది, కొండ పడిపోయింది, పగలగొట్టేసారు కొండని. ఓకే చిన్న ట్రెక్కింగ్ పైకి వెళ్ళి వచ్చేసాను, అండ్ ఇప్పుడు కిందికి దిగిపోదాం, మళ్ళీ అదే దారి రిటర్న్ వెళ్ళిపోదాం. ఓకే పైన అయితే వెళ్ళి వచ్చేసాం, ట్రెక్కింగ్ చేస్తాం, ఇప్పుడు కిందికి వెళ్తున్నాం, ఇదే మళ్ళీ రిటర్న్ దారి కిందికి వెళ్ళిపోదాం. ఓకే అయితే ఇప్పుడు బయలుదేరిపోయాను ఇక్కడ నుంచి, అండ్ మళ్ళీ రైట్ చేసి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాను. చూడండి అక్కడ చాలా ముందు వరకు దారి ఉంది, చూద్దాం ఏముందో. నేనేమో త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నా, సో దానివల్ల ఏంటంటే కొంచెం జాగింగ్ చేసి వెళ్తే బాగుంటుంది కదా, అలాగే ఫిట్ కూడా ఉంటామని. చూడండి ఇదంతా రూట్. ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను, ట్రెక్కింగ్ పాత్ ఇటు చూపిస్తుంది కానీ మూసేసి ఉంది ఎందుకో నాకు తెలియదు, అండ్ నర్సరీ అంట, అండ్ డ్రింకింగ్ వాటర్ ఉంది, టాయిలెట్కి దారి ఉంది, కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది. ఓకే జాగింగ్ చేసి వచ్చా చాలా దూరం వరకు, ఆగకుండా, సో కొంచెం ఆయాసం వేస్తుంది నాకు. వావ్ ఏముందో అసలు లోపల నుంచి, ఇక్కడ చెట్ల కింద ఉంటే భలే ఉంది. ఇక్కడ చూస్తున్నారా కూర్చోడానికి మంచి ప్లేస్ పెట్టారు, మీరు భోజనం తీసుకొచ్చి కూర్చొని తింటే బాగుంటుంది, ఐ మీన్ తీసుకురాకూడదు, ఇక్కడే కొనుక్కోవాలి లోకల్లోనే. అలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చాను, ఇది చూస్తున్నారా ఇక్కడ పిల్లలు ఆడుకునే పార్క్ ఉంది, శాండ్ ఏరియా ఉంది, పిల్లలు పోయాలా అవన్నీ ఉంటాయి, సో పిల్లలు ఆడుకోవచ్చు చక్కగా. ఓకే చిల్డ్రన్స్ పార్క్ అక్కడ దాటేసి ఇలా వచ్చాను, ఇలా వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఐ థింక్ ఏదో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్లా కనపడుతుంది ఏంటో. ఓకే అక్కడ రాస్తుంది ఇది లోటస్ పాండ్ అంట, ఏది లోటస్ మనకి ఏం కనిపిస్తుంది, ఓ ఇవేనా. ఓకే నేను ఫస్ట్ టైం చూసిన ఇది, దీని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు ఏంటిది, నిజంగానే లోటస్ ఏనా ఇది నాకు తెలియదు, మీకు తెలుసుంటే ఒకవేళ కింద కమెంట్ చేసి చెప్పండి. బామ్మో ట్రెక్కింగ్ చేయడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ చాలా అంటే చాలా ఉంది, మీరు వచ్చారంటే అసలు అన్లిమిటెడ్, మీరు హాయిగా ఇక్కడ రావచ్చు. జస్ట్ 20 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్లో మీరు ఇదంతా తిరగచ్చు. ఇంకా ఇలాగే ముందు నడుచుకుంటూ వెళ్తున్నా నేను, చూస్తున్నా. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు అది స్టార్టింగ్ పాయింట్, అలా వెళ్ళి తిరిగేసి అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చాను నేను, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్తున్నా అంటే ఇలా వెళ్తే మళ్ళీ నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ పాయింట్కే తీసుకెళ్తుంది దారి. ఓకే అలాగే వాకింగ్ చేస్తూ చేస్తూ నేను లాస్ట్ ఎండ్ పాయింట్కి వచ్చేసాను, మళ్ళీ ఇక్కడ దారి ఉంది కానీ ఎందుకో వీళ్ళు కట్టేశారు ఇక్కడ, దేనివల్ల నాకు తెలియదు, కానీ ఇటు వెళ్ళే దారి ఉంది, మేబీ ఇంకా కొండపైకి ఎక్కొచ్చు, ఆ కొండపైన ఎక్కొచ్చు, కానీ వద్దులే ఇప్పుడు ఈ ఎండలో నేను ఆ కొండ మాత్రం ఎక్కలేను. కానీ నెక్స్ట్ టైం నేను నా ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ప్లాన్ చేసి ఈ ప్లేస్ అనేది నేను మొత్తం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ చేస్తాను. సో ఈ వీడియో అనేది నేను మీకు అందుకునే చూపిస్తున్నాను. మన విజయవాడ దగ్గరలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ట్రెక్కింగ్ చేయడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మామూలుగా నాకు ట్రెక్కింగ్ అంటే ఏంటో ఈ మధ్య బాగా క్రేజ్ ఎక్కుతుంది, అందుకనే నేను చాలా వరకు ఇప్పుడు రీసెంట్ వీడియోస్ మీరు చూసినారో లేదో నాది ట్రెక్కింగ్ ఎక్కువ అవుతుంది. అబ్బా నాకు కూర్చోడానికి మంచి ప్లేస్ దొరికింది, సో కాసేపు ఒక 2 నిమిషాలు ఇలా రెస్ట్ తీసుకొని తర్వాత బయలుదేరుతా. ఓకే సో లెట్స్ గో. ఇలా జాగింగ్ చేసి వెళ్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే త్వరగా వెళ్ళాలి, చాలా దూరం దాకా వెళ్ళాలి మరి. సో గైస్ అయితే ఇలాగే నేను ఇక్కడ చూస్తున్నాను, నాకు ఒక ఫ్యామిలీ అని ఒక అబ్బాయి కనిపించాడు, ఇలాగే నన్ను అడిగారు యూట్యూబర్ అంటే నేను ఎస్ అని అన్నాను. దాని తర్వాత దేనికి వచ్చాయి ఇక్కడ పార్కి, ఏదైనా స్పెషలా? ఓ యానివర్సరీయా, ఓ వెరీ గుడ్, ఎన్ని సంవత్సరాలు అయింది? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఆంటీ అంకుల్. సో ఇలాగే మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో మీరు ఇక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, చాలా మంచి ప్లేస్ ఇది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్? చాలా బాగుంది కదా, వ్యూ పాయింట్ చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది, బాగుందా? చూసారా రివ్యూ మీకు నేను చెప్పాను కదా ఈ ప్లేస్ బాగుంది, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. విజయవాడ దగ్గరలో మీరు రావాలంటే దిస్ ఈజ్ వెరీ నైస్ ప్లేస్, ఇక్కడ రండి తప్పకుండా. ఓకే చాలా మంచి వాళ్ళు, మంచి ఫ్యామిలీతో హలో హాయ్ అయిపోయింది నాకు, ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం మనం. సో గైజ్ అయితే ఇప్పుడు మనం వచ్చేసాం స్టార్టింగ్ పాయింట్కి, మళ్ళీ నేను మీకు చూపించాను కదా స్టార్టింగ్ పాయింట్ ఇది, డైరెక్షన్స్ది. సో మనం ఆ ట్రెక్కింగ్ అవన్నీ చూసాం, వ్యూ పాయింట్ కూడా, పిల్లల పార్క్ అలాంటివి ఏదో కొన్ని ఉన్నాయి కదా ఇటువైపు వెళ్ళి చూద్దాం ఏంటో. ఫైనలీ వచ్చేసే అలసిపోయాను నేను, అబ్బా థ్యాంక్ యూ. అంత చాలా లాంగ్ జాగింగ్ చేసి వచ్చాను నేను, నిషాన్ ఇక్కడే కూర్చోబెట్టా, తను నడవలేదు నాకు తెలుసు కాబట్టి తను అందుకని కూర్చోమని చెప్పాను. బారిష్ని మధ్యలో ఏమంటాం అది, నేను ఆ వీడియో రికార్డ్ చేశాను, పైన కొండ పగలగొట్టేశారు, హిల్లేనా తోడు దియా, పూరా హిల్ని మౌంటైన్, మౌంటైన్కు తోడు దియా. వై గవర్నమెంట్ వాళ్ళే తేజ్ అవాజ్ ఏ ముజే లగా వో బాయ్ బాయ్ లు వాలే కి ధూప్ పే సమజ్ మే నీ ఆ
తను ఏమనుకుంటుంది వాన పడుతుందని అనుకుంటుంది, కానీ అలా కాదు. ఇక్కడ చాలా ఎండగా ఉంది. సో ఈ ఎండాకాలం అనేది నేను ఒక మజా ఒక కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను తెచ్చాను కానీ వాటర్ నాది అయిపోయింది. అండ్ అలాగే నిషా కార్లో కూర్చొని ఉంది, ఒకసారి జస్ట్ భోజనం చేస్తుంది. అంటే మా భోజనం చేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్తాము. ఇక్కడైతే మీకు ఇక్కడ కూల్ డ్రింక్ కానీ వాటర్ కావాలంటే ఐస్ క్రీమ్ కావాలంటే మీకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి, మీరు ఇక్కడ తీసుకోవచ్చు. బేబీ వాటర్ అండ్ మజా చూడండి, లంచ్ చేస్తుంటాను. సో గైజ్ అయితే ఇప్పుడు జస్ట్ నేను ఏంటంటే ఏమనుకున్నాను, ఇప్పుడు అడ్వెంచర్ ఒకటి చేద్దాము. మనకి కాట్ బైక్ ఒకటి దొరికింది, ఈ కాట్ బైక్ అనేది మనం ట్రయల్కి వెళ్దాం. మనకి ప్రైస్ లిస్ట్ అనేది అక్కడ మెన్షన్ చేశారు, ప్రైస్ లిస్ట్ ఉంది, నేను ఇక్కడ స్క్రీన్లో మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇదిగోండి ఇప్పుడు ఈ రైడ్లో నేను ఎక్కుతున్నాను ఈ కలర్లో, బ్లూ కలర్లో. ఇక్కడ 2 రెడ్ కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ బ్లూ నచ్చింది కాబట్టి దీనిలో వెళ్దాం పవర్ స్పోర్ట్లో. నాకేం టైం పడుతుంది. ఓకే సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం వెహికల్ని, అండ్ అలాగే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మొత్తం నేను అనేది దీంట్లోనే ఇప్పుడు మీకు చూపిస్తాను రైడ్ అంతా. సో ఇలాగే రైడ్ వెళ్ళిపోదాం. బా ఏం అమేజింగ్ ఫీల్ ఉంది దీంట్లో, సమ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను మొత్తం మీకు అనేది ఈ బైక్లోనే రైడ్ చూపిస్తాను, అంటే ఈ ప్లేస్ అంతా ఈ బైక్లోనే చూపిస్తాను. వావ్ భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో. ఇంకా నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ పాయింట్లో ఒకటి ఉంది రైట్ వెళ్ళాలని. సో ఇప్పుడు ఆ రైట్కే వెళ్తున్నాము, అదే దారి ఇప్పుడు ఇది మొత్తం వెళ్ళేది. సో బైక్లో వెళ్తాం, అలాగే ఇది ఫ్రంట్ వ్యూ. ఓ మై గాడ్ వాట్ భలే ఉంది. ఆహా ఓకే లెట్స్ గో, ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకేముందో ఇటువైపు. ఓకే ఇటు మీకు ఇటు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎలిఫెంట్ ఒకటి ఉంది, ఇక్కడేమో ఇంకా ముందు ఏమో చూద్దాం ఒకసారి. చూడండి గైస్ అలాగే ముందుకు వెళ్తున్నాను, ఇంకేముంది చూద్దాం స్పీడ్గా. ఇలాగే బండిలో చూసేస్తే బాగుంటుంది, మనం తెలిసిపోయింది ఏది ఎక్కడ ఏముంది, త్వరగా కవర్ చేసేయచ్చు మొత్తం ఈ ప్లేస్ అనేది. ఓకే అలాగే ఇంకా ముందుకు వస్తే చూస్తే మళ్ళీ అదే స్టార్టింగ్లో ఇందాక వచ్చాం కదా లోటస్ పాయింట్, అక్కడికి వచ్చేసా బ్యాక్ వెళ్ళిపోతా. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్కి వెళ్దాం, మధ్యలో ఆగి చూసాను ఏముంది అనేది. స్టార్ట్ అండ్ లెట్స్ గో. మెల్లి మెల్లిగా వెళ్తున్నాను, ప్రతి చోట ఏమేమి ఉన్నది మొత్తం కవర్ చేస్తున్నాను, కానీ నాకు ప్రస్తుతం అయితే ఏం కనిపించట్లేదు. బట్ చెప్పాలంటే పిల్లలు తిరగడానికి కానీ లేదంటే చుట్టుపక్కలతో కానీ ఏదైనా ఇలా గ్రీనరీ బాగా ఉంది ప్లస్ ఎక్స్ప్లోర్ చేయడానికి నడుచుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది మనకి. ఎందుకంటే ఇది 50 ఏకర్స్, అంటే 50 ఎకరాల్లో చేసిన పార్క్ ఇది. తప్పకుండా మీరు విజిట్ చేయాలి ఇక్కడ చెప్పాలండి. అండ్ బెటర్ మీరు ఒకవేళ ఇలాంటిది కాట్ బైక్ ఒకటి తీసుకొని రెంట్కి, దాని తర్వాత మీరు రౌండ్ వేసారనుకోండి, సో మీకు ఈజీ అయిపోయింది. 5 నిమిషాల్లో అనేది మొత్తం మీరు కవర్ చేసేయచ్చు. 5 నిమిషాలు కాదు, ఒక 1.5 గంటలో మీరు మొత్తం బండిలో కవర్ చేసేయచ్చు. లేదంటే నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, వ్యూ పాయింట్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకా వేరే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కవర్ చేసుకోవచ్చు. బట్ స్పీడ్గా చేయాలంటే బైక్ మాత్రం డెఫినెట్లీ మీరు తీసుకోవాలి. ఇంకా అలాగే ముందుకు వెళ్తున్నాను, చూద్దాం ఇంకా ఏమున్నాయి. నాకైతే ప్రస్తుతం ఇక్కడైతే పార్క్ ఒకటి మళ్ళీ కనబడుతుంది, అదే ఉంది, ఇంకేం లేదు. సో ఇప్పటిదాకా మీరు చూశారు కదా అదే ఉంది. బట్ నిజంగా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ బైక్ క్వాడ్ బైక్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా అమేజింగ్ అనిపిస్తుంది. ఓ ఒక నిమిషం, ఒక పాయింట్ కనపడింది నాకు భలే ఉంది ఇక్కడ చూడడంలో, అక్కడ చూపిస్తాను. అదిగోండి చూసినారా ఆ పాయింట్, అది భలే ఉంది. అండ్ ఇదిగోండి నేను మీకు చూపించింది చెప్పింది పార్క్, అదే ఈ పార్క్. ఓకే అలాగే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, ఏముంది చూద్దాం. ఆల్రెడీ నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి అలా తిరిగి వెళ్ళి వచ్చా, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళాను. అండ్ మధ్యలో ఇప్పుడు ఇందాక ఇలా వచ్చి ఇలా వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ ఈసారి 3rd రౌండ్, అంటే మనకి 3 దారులు ఉన్నాయి. మధ్యలో ఒకటి ఉంది, ఆ సైడ్ ఒకటి ఉంది, ఈ సైడ్ ఒకటి ఉంది, అంటే మొత్తం 3 దారులు ఉన్నాయి, మీరు కవర్ చేసుకోవచ్చు. కానీ భలే ఉంది గైస్, భలే ఉంది ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అమేజింగ్ ఉంది. ఆహా ఫుల్ థ్రాటిల్ ఇచ్చి స్పీడ్గా పోతాం. ఓ గాడ్ నేను అనుకుంటున్నాను ఇప్పుడు వాన్ పడిద్దని అనుకుంటున్నాను. కొంచెం ఎక్స్పీరియన్స్ స్టంట్ చేయడానికి అది మొత్తం పైకి ఎక్కి వచ్చేసా. వావ్ వాట్ అన్ అడ్వెంచరస్ రైడ్.
నాకేంటో బైక్ తోడడంలో అసలు చాలా మజా వస్తుంది. మొత్తం బైక్లోనే తిరిగేద్దాం అనుకుంటా. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ రోడ్డు ఉంది, ఆ రోడ్కి వచ్చేసాను. ఇప్పుడు ఇప్పుడు అదే ఆ రోడ్కి వెళ్తున్నాం. ఓ వాట్ అన్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. అరే ఇప్పుడు పైకి ఎక్కిసిన నా జుట్టు చూసి మీకు అర్థమవుతుంది నేను ఎంత స్పీడ్గా వెళ్తున్నాను. ఓకే బండిని అయితే నేను ఆఫ్ చేశాను, కింద డౌనే కాబట్టి వెళ్ళిపోతుంది బండి హాయిగా. అండ్ చూస్తున్నారు వ్యూ వల్లే ఉంది. ఇది సేమ్ ఇందాక వచ్చిన స్పాటే. ఇది ఇందాక మనం వచ్చాం కదా, ఇదంతా నేను జాగింగ్ చేసిన ఏరియా. సో ఇదే అది నేను చూపిస్తాను మీకు స్పీడ్గా బండిలో వెళ్ళిపోవచ్చు ఇలా హాయిగా. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే నేను మీకు చెప్పాను కదా సేమ్ స్పాట్ ఏరియా, మొత్తం మళ్ళీ సెకండ్ టైం మీకు చూపిస్తున్నాను చెప్పాలంటే. కానీ బైక్లో ఇదే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను నా ఫైనల్ పాయింట్కి వచ్చేసాను. బైక్ అనేది పార్క్ చేసేద్దాం ఇప్పుడు ఇక్కడ. ఓకే రైడ్ మాత్రం ఎక్స్పీరియన్స్ అమేజింగ్ ఉంది. మీరు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ట్రై చేయాలి ఈ రైడ్ ఎలా ఉందనేది. అండ్ ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మీకు స్మాల్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీకు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే మొత్తం ఈ బైక్లో మీరు ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. అండ్ అలాగే మీరు వాకింగ్ చేశారంటే ఇంకా డెప్త్గా ఇంకా డీటెయిల్డ్గా మీరు చూడాలంటే మీరు బై వాక్ వెళ్తే బెటర్. సో గైస్ చూసారా ఇది వాళ్ళ వీడియో. నేను మొత్తం అనేది నల్లపాడుకలో మీకు మంచి టూరిస్ట్ స్పాట్ అనేది నేను చూపించేశాను ఎలా ఉంటుంది అక్కడ. అండ్ ఆ పార్క్లో నాకు ఈ రైడ్ మాత్రం చాలా అమేజింగ్ అనిపించింది. అది నాది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. సో చూసారా మన విజయవాడ దగ్గరలో తిరగడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. నేను ప్రతిరోజు మీకు ఒక ప్రతి మంచి మంచి ప్లేస్ అనేది చూపిస్తున్నాను. తిరగడానికి ఏమున్నాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమున్నాయి మొత్తం నేను మీకు చూపిస్తున్నాను. సో ఎలా అనిపించింది నా వీడియో, నచ్చిందా? సో నా వీడియో నచ్చినట్లయితే మీరు నా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ ఫ్రెండ్స్తో. అండ్ అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, బెల్ మాత్రం నొక్కండి కింద. నాకు తెలియదు ఎలా నొక్కారు, డెఫినెట్గా మీరు బెల్ నొక్కేయాలి. సో ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడ ఇవ్వకూడదు. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ. ఒక రోజు కొత్త వీడియో తెలియాలి. మళ్ళీ మనం రేపు కలుద్దాం.